ఉమ్మడివరంలో వైసీపీకి షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, ఆమె భర్త రాయుడు గంగాధర్ పార్టీకి రాజీనామా చేసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ కొత్తూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఉమ్మడివరం ఉమ్మడి అభ్యర్థి దాట సుబ్బరాజు సమక్షంలో తెదేపాలో చేరారు. తెదేపా కండువాలు వేసి చిక్కాల దాట్ల ఎంపీపీ దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులు మాట్లాడారు. గత 5 ఏళ్ల నుండి పార్టీలో ఉండి అనేక ఇబ్బందులు పడ్డామని, వాటినన్నింటినీ పలుమార్లు అధిష్టానానికి తెలియజేశామన్నారు. మీడియా ముఖంగానూ పలుమార్లు నా ఇబ్బందులను తెలియజేశామన్నారు. నేటికి మార్పు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని అన్నారు. నిజాయితీకి మారు పేరుగా నిలిచిన దాట్ల సుబ్బరాజు విజయానికి ముందుండి తాళ్లరేవు మండల ప్రజలందరినీ సమీకరించి కృషి చేస్తామన్నారు. ముందుగా మాజీ ఎంపీపీ మందాల గంగ సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు జి వేమవరం సర్పంచ్, పుణ్యమంతుల సూరిబాబు జామకాయల తూము వద్ద ఎంపీపీ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం తన మద్దతుదారులతో ర్యాలీగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎంపీపీ దంపతులు చేరుకున్నారు. అనంతరం పటవల పంచాయతీలో చిక్కాల దాట్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు మా గురువు గారు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం మా ఇద్దరు మరి పార్టీలో చేరడం చాలా సంతోషించారు. ఇక్కడ పార్టీ మారడానికి ఒకే ఒక సింపుల్ లాజిక్, ఇదేంటంటే 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో ముఖ్యంగా మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఏదైతే కొన్నటి వెంకట సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడో అతను చేసినటువంటి అవియంత పాలన కానివ్వండి, అరాచక పాలన కానివ్వండి, అవినీతి పాలన కానివ్వండి, ఈరోజు మాకు నచ్చలేదు. ఆయన యొక్క పనితీరు అనేది మాకే కాదు, ప్రజలు ఎవరికి కూడా నచ్చలేదు. మరి మేము పూర్తిగా కూడా ఈరోజు నీచి నిజాయితీ కట్టుబడిన వ్యక్తులు. మేము చిక్కల రామచంద్రరావు శిష్యుడిగా గతంలో పనిచేశాను. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసినా ఎప్పుడు కూడా మచ్చలేని నాయకుడిగా మరి ఆయన వెలుగొందారు. అదేవిధంగా 5 సంవత్సరాలు బుద్ధిబాబుగా చేశారు, మచ్చలేదు. కానీ 5 సంవత్సరాలు చేసి ఇతను మరి లెక్కలేని మరి విధంగా మరి లోకేష్ గారు గతంలో వచ్చి చెప్పారు కలెక్షన్ కింగ్ అని, కలెక్షన్ కుమార్ అని, ఇంచుమించు 400 కోట్ల రూపాయలు మరి స్వాహా చేసి ప్రజల సొమ్ము, ముఖ్యంగా తాళ్లరేవు మండలం ఏదైతే నెగ్గించిందో తాళ్లరేవు మండలం వాళ్ళ యొక్క సొమ్మునే మరి దోచుకున్న వ్యక్తి మరి కొన్నాడు సతీష్ కుమార్. అలాంటి వ్యక్తిని మరి ఈరోజు ఇంటికి పంపించాలి, ఇంటికి పంపించి ఈ యొక్క నియోజకవర్గాన్ని విముక్తి చేయాలి. ఒక మంచి వ్యక్తికి, ఒక నిజాయితీపరమైన వ్యక్తికి మనం పట్టం కట్టాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మేము బుచ్చిబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సదుద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు ఒక్కటే అంత తాళ్ర మండలంలో కానీ ముమ్మడి నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాం, ఒకటే మాట పిలుపునిస్తున్నాను. ఈరోజు ఎంపీపీగా మేము ఒక దళితులుగా ఉండి ఎన్నో బాధలు అనుభవించాం. ఈరోజు కొన్నాడు వెంకట సతీష్ కుమార్ అనేవాడు ఒక యాక్టర్, ఒక నటుడు, మనకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ బుచ్చిబాబు గారు అలాంటి వ్యక్తి కాదు, ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. సో అందుచేతనే మరి బుచ్చిబాబు గారిని మనం సెలెక్ట్ చేసుకుందాం. మరి చేసుకుని రాబోయే ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో మరి బుచ్చిబాబు గారిని మనం ఇక్కడ ఎమ్మెల్యేగాను, మరి అదేవిధంగా హరీష్ మాధూర్ గారు, మరి గండి బాలయ్య గారి తనయుడు, ఆయన కూడా మంచి మరి ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ని కూడా ఎంపీగా మనం చేసుకుందాం. మరి చిక్కల రామచంద్రరావు గారి నాయకత్వంలోనూ, అదేవిధంగా మన పుత్తూరు సాగర్ వీళ్ళంతా కూడా నాయకులు ఉన్నారు. అదేవిధంగా మన మండల నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి. ముఖ్యంగా మా పటవల కేడర్
ముఖ్యంగా సత్యబాబు గారిని బదిలీ సత్యబాబు గారి ఇంకా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. పేరు పేరుని చెప్పాలంటే టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా కుటుంబ సభ్యులుగా మరి వారు చేసుకుని మరి వీళ్ళ యొక్క గెలుపు కోసం మనం పాటుపడదాం. జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడా అందరం కలిసికట్టుగా మనం చేసి జూన్ 4వ తారీఖున మరి మన ముమ్మిడవరం నియోజకవర్గంలో ఒక రావణాసురుణ్ణి వధిద్దాం. ఒక రావణాసురుణ్ణి వధించి ఒక రాముణ్ణి మనం పరిపాలన చేద్దాం.